करोना चिकित्स कोसम सीएम केसीआर 100 కోట్లు మంజూరు చేశారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాలు 0.88% మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. మరణిస్తున్న వారిలో కూడా వయోధికులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్న అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. అజాగ్రత్త పడొద్దు కంపల్సరీ రావాలి టెస్ట్ చేయించుకోవాలి దానికి అవసరం ఉన్నట్టు ట్రీట్మెంట్ కూడా తీసుకొని చూస్తున్నారు వేల మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ఎవరికైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అంతకు ముందు కూడా వీళ్ళు మనకి గైడ్ లైన్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు హాస్పిటల్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో కూడా ఒక 2 డేస్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అసలు సింప్టమ్స్ ఏ ఉండలేదు అందుకోసం ఎవరు నిజంగా భయపడే అవసరం లేదు ఎవరో కొందరికి నిజంగా కొంత సింప్టమ్స్ ఎక్కువ ఉంటున్నాయి అది కూడా అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళకు లేకపోతే కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకు అటువంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ అటువంటి మాత్రం జాగ్రత్త పడవచ్చు అందులో కూడా మా పెరిఫెరల్ ఎవరైతే ఎడిస్ లో ఉన్న హాస్పిటల్స్ ని కూడా అందరికీ ప్రవర్తన చేశాము వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళ కొన్ని హాస్పిటల్లలో సీవియర్ కేసెస్ కూడా ట్రీట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లాంటివి అయితే ఏమైనా సింప్టమ్స్ ఉంటే మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి టెస్ట్ పాజిటివ్ కాగానే మీరు హైదరాబాద్ రానవసరం లేదు ఎందుకంటే ఈ టైంలో మనము డీకన్జెస్ట్ చేయవలసిన అవసరం ఉంది ట్రీట్మెంట్ సదుపాయాలు మనం ఒక సిటీలనే కాకుండా మొత్తం డిస్ట్రిక్ట్స్ లలో కూడా ఎప్పటి నుంచో డెవలప్ చేసి పెట్టాము ఇప్పుడు అవిటిని వాడుకునే సమయం వచ్చింది గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఉంది ఎటువంటి అపోహలు అవసరం లేదు ఎటువంటి మీరు టెన్షన్ పడని అవసరం లేదు ట్రీట్మెంట్ కి మీరు దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఏ ట్రీట్మెంట్లకు లక్షల లక్షలు మీ కష్టాలు చేస్తారని ఖర్చు చేసుకో మంత్రి గారు 100 కోట్ల రూపాయలు స్పెషల్ గా ఫండ్ కేటాయించి ఈ ఫండ్ హెల్త్ మినిస్టర్ గారి దగ్గర తర్వాత చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉండేట్లు ఎలాంటి అవసరాలు వచ్చినా సరే కరోనా ఎదుర్కోవడానికి లేకపోతే కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి వసతి కల్పించడానికి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనుకోండి డ్రగ్స్ అనుకోండి సిబ్బంది నియమించుకోవడం అనుకోండి ఇవన్నీ కూడా పార్కౌట్ బేస్ మీద ఏర్పాటు చేయడం కోసం 100 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు మెయిన్ చేసేది ఏంటంటే ప్రభుత్వం గత 5 నెలల నుంచి ఆల్మోస్ట్ ఈ కరోనా మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం చేస్తుంది దానిలో ప్రభుత్వంలో ఉన్న వివిధ రకాల డిపార్ట్మెంట్స్ మన రాష్ట్రంలో మోర్టాలిటీ రేట్ చూసుకుంటే అది 0.88% అంటే 1% కంటే కూడా చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంది దేశంలో యావరేజ్ చూసుకుంటే 2.5% మోర్టాలిటీ రేట్ మన రాష్ట్రంలో అది కేవలం 1% లోపు మాత్రమే ఉన్నది అంటే ఇక్కడ మన రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 99% పైగా క్యూర్ అయి ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఏవైతే మనం చేస్తున్నామో ఆల్రెడీ 2 లక్షలు తెప్పించుకున్నాము 2 లక్షలు కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో 2 లక్షలు కూడా తెప్పించుకున్నాం అంటే 4 లక్షల టెస్ట్ పైగా ఒక ర్యాపిడ్ యాంటిజెన్ చేస్తున్నాం అట్లే రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న అన్ని ల్యాబ్స్ లో 13 లక్షలు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నాయి ఆర్టీపీసీఆర్ చేసాయి 23 లక్షలు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి వీటి ద్వారా కూడా మనం పరిశీలించుకున్నాం అలానే కాకుండా రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్ లోని ఈ ల్యాబ్స్ ఏర్పాటు చేసుకుండా మిగిలిన ఎక్స్పెల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా కొన్ని కొత్త జిల్లాల్లో కూడా మనము సిబినెట్ ద్వారా తర్వాత టూనెట్ ద్వారా మనం రోజు పరీక్షలు నిర్వహిస్తుంటాం ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇప్పుడు 15,000 పరీక్షలు నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో దీన్ని 20,000కి అవసరమైతే 25,000 కూడా మనం పెంచుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లే ప్రజలకు కూడా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పరీక్షల్ని మేము మీ దగ్గరలో అతి దగ్గర తీసుకొచ్చాం అదే రూరల్ ఏరియాస్లో అయితే మీరు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తారు